ప్రియులారా, దేవుని అనంతమైన కృపా కనికరమును బట్టి ఈ రోజున సంఘాలలో చాలామంది బిడ్డలు శరీర బలహీనతల చేత బాధపడుతూ ఉంటారు. ఆ బిడ్డల కొరకు ఈరోజు మనం ప్రార్థన చేద్దాం. ముఖ్యముగా ఒక తమ్ముడు శ్రీను అనేటటువంటి బిడ్డ యాక్సిడెంట్ అయి తలకు గాయము తగిలి కాలు కూడా విరిగిపోయాది. చాలా ప్రమాద స్థితిలో ఉన్నాడు. వాస్తవంగా ఆ బిడ్డ చాలా పేదవాడు. ఆ బిడ్డ విషయంలో దేవుడు కనికరం చూపెట్టేటట్లు. రెండవది రమణ అనే బిడ్డ, తన కుమార్తెకు మానసికమైన వ్యాధి. బిడ్డకు 15-16 సంవత్సరాలు వచ్చాది. చాలా వికారంగా బిడ్డ ప్రవర్తిస్తుంది. ఎందుకో భయంకరంగా ఏడుస్తూ ఉంటుంది. ఆ బిడ్డ కొరకు కూడా ప్రార్థిస్తాం. అలాగా సంఘాలలో చాలామంది ఎన్నో బలహీనతల చేత బాధపడుతూ ఉంటారు. వారి కొరకు కూడా ప్రార్థిస్తాం. మహోన్నతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మీరు ప్రజలకు పరలోక రాజ్యమును మాత్రమే బోధించకుండా మీ దగ్గరికి వచ్చిన ప్రజల మీద కనికరాన్ని చూపెట్టి ఎంతోమంది రోగులను, ఎంతోమంది దయ్యముల చేత పీడింపబడుతున్న వారిని విడిపించారు, స్వస్థపరిచారు, వాళ్ళని ఆదరించారు, ధైర్యపరిచారు ప్రభా. కనుకనే ఈ ఉదయకాలమందు నీ పాదాల చెంత మొరపెట్టుకుంటున్నా. శ్రీను అనేటటువంటి ఆ బిడ్డను దయచేసి ముట్టండి అయ్యా. ఆ భయంకరమైన అపాయం నుండి కాపాడారు. ఆ దెబ్బల నుండి కూడా తొందరగా కోలుకోవటానికి సహాయం చేయండి. ఆ పేద కుటుంబానికి ఆయన ఆధారమయ్యా. దయచేసి సహాయం చేయండి. రమణ గారి కుటుంబంలో వారి కుమార్తె మానసికమైన వ్యాధితో చాలా బాధపడుతుంది. ఆ బిడ్డ విషయంలో కూడా సహాయం చేయండి. ఇలాగ ఎంతోమంది నిన్ను నమ్ముకున్నటువంటి బిడ్డల కుటుంబాలు విచ్ఛిన్నమైపోతున్నాయి వ్యాధులతో, సమస్యలతో. వారిని ముట్టండి ప్రభ. ఈ దినాన వారిని ముట్టి స్వస్థపరచండి. ఒక గొప్ప కార్యం బిడ్డల్లో చేయండి. బిడ్డలు సంతోషంగా సమాధానంగా బ్రతుకుటకు కృప చూపెట్టుమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. సర్వశక్తిమంతుడైన దేవుని నామంలో మీ అందరికీ కూడా వందనాలు. ప్రియులారా, ప్రతిరోజు మీరు వాక్యాన్ని క్రమంగా వింటూ అనేకులకు పంపుతున్నారు. మీలో ఎవరికైనా వాక్యం రాకపోతే వెంటనే మెసేజ్ పెట్టండి, పంపుతారు. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ మా చర్చిలో కూడా ఈ వాక్యం పంపే బిడ్డలను దేవుడు ప్రోత్సాహపరిచి వాళ్ళు కూడా క్రమంగా ఈ పని చేయనట్లు. ఎందుకంటే లక్షల మంది ప్రజలు ఈ వాక్యాన్ని ప్రతిరోజు ఉదయం వింటూ ఉన్నారు. రీతిగా ఈ వాక్యం ఎవరికి అందకుండా ఆగిపోకుండా అందరికీ అందేటట్లు ప్రార్థించాలని కూడా మనవి చేస్తున్నాను. ప్రియులారా, 4వ తారీఖు మార్చి మాసం 2020 బుధవారం, సంఖ్యాకాండం 11వ అధ్యాయం 24వ వచనము నుండి ఉన్న విషయాలు ధ్యానించుటకు ప్రభు సహాయము చేయని. మోషే బయటికి వచ్చి యెహోవా మాటలను జనులతో చెప్పి అని వాక్యం సెలవిస్తుంది. మోషే ఏది మాట్లాడాలన్నా తన సొంత మాటలు ప్రజలతో మాట్లాడలేదు. దేవుడైన యెహోవా అతనికి చెప్పిన మాటల్ని ఆయన ప్రజలకు చెప్తూ ఉంటాడు. ఎంత గొప్ప వ్యక్తి అండి. గమనించవలసిన విషయం, ఇప్పుడు మోషే స్థానంలోనే నేనున్నాను. అదేవిధంగా సేవ చేసే ప్రతి దైవ సేవకుడు ఉన్నాడు. ఇప్పుడు మోషే దేవునితో మాట్లాడి దేవుడు తనకు చెప్పిన మాటల్ని తీసుకొచ్చి ప్రజలకు చెప్తూ ఉన్నాడు. అయ్యా, గమనించాలి. ప్రియులారా, గమనించాలి. దేవుని బిడ్డలుగా మనం, దేవుని సేవకులుగా మనం ఆలోచించవలసిన విషయం, ప్రజల ఎదుట మనం నిలబడినప్పుడు దేవుడు చెప్పిన మాటలే వాళ్ళకు చెప్తున్నామా, లేక మన మాటలు చెప్తున్నామా, మన గురించి చెప్పుకుంటున్నామా?
మన అవసరాలు గురించి చెప్తూ ఉన్నామా? లేక మన ఆలోచనలు చెప్తున్నామా? దేవుని బిడ్డలారా, సేవకులారా, ఆలోచించండి. చాలా స్థలాలలో ప్రజలకు దేవుడు చెప్పింది చెప్పలేరు. ఎందుకంటే వారు దేవునితో మాట్లాడే అనుభవం లేక దేవుని పాదముల చెంత కనిపెట్టి ఆయన ఇచ్చినటువంటి ఆలోచనలు, ఆయన చెప్పిన మాటలు ప్రజలకు చెప్తే నిజంగానే చాలా బాగుంటుంది, చాలా దీవెనకరంగా ఉంటుంది. ఆ తరువాత చెప్పి ఆయన జనుల పెద్దలలో నుండి 70 మంది మనుషులను పోగు చేసి గుడారము చుట్టూ వారిని నిలవబెట్టాడని వాక్యము సెలవిస్తుంది. ఆయన 70 మంది పెద్ద మనుషులలో పెద్దలను పోగు చేశాడని, అంటే మోషే ప్రజలకు దేవుని మాటలు చెప్పి తర్వాత 70 మంది పెద్దలను ఆయన పోగు చేసి వాళ్ళని అందరినీ కూడా గుడారము చుట్టూ నిలబెట్టాడని వాక్యము సెలవిస్తుంది. పెద్దలను పోగు చేసి గుడారం లోపలికి తీసుకెళ్ళలేదు. ఈ రోజున ప్రియులారా, ఎందుకు గుడారంలోకి తీసుకెళ్ళలేదు అంటే గుడారంలోనికి పెద్దలు కానీ ఇంకొకరు కానీ ప్రవేశించటానికి దేవుడు అనుమతించడు. గుడారము చాలా పరిశుద్ధమైంది. ప్రాకారం వరకు వారు వెళ్ళచ్చు, ఆ తర్వాత పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళకూడదు. యాజకుడు మాత్రమే వెళ్ళాలి. అయ్యలారా, ఆలోచించవలసిన విషయం, ఈ రోజున పెద్దలను ఏర్పాటు చేసి చాలామంది మందిరంలోనికి తీసుకెళ్ళిపోతున్నారు. మందిరంలోకి తీసుకెళ్ళిపోతున్నారంటే దానర్థం ఇప్పుడు మందిరము కార్యక్రమాలన్నీ పెద్దలే. మందిరంలో మందిరము నడిపించబడేది లేక ఆ ప్రార్థనా మందిరము నడిపించబడేది పెద్దల ఆలోచనల చేతనే, పెద్దల అనుమతి చేతనే, పెద్దలు చెప్పిందే జరగాలి. అయ్యో, ఆ రోజున మోషే దేవుని మాటలు చెప్పి పెద్దలను పోగు చేసి గుడారము చుట్టూ నిలబెడితే ఈ రోజున మనం పెద్దల్ని పోగు చేసి గుడారము లోపలికి, మందిరం లోపలికి తెచ్చేశాం. మందిరము బయట ఉన్నప్పుడు జరిగింది ఏమిటంటే వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. ప్రియులారా, ఆ విధంగా నిలబెట్టినప్పుడు యెహోవా మేఘంలో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచెను. కావున ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి గాని మరల ప్రవచించలేదు అని వాక్యం సెలవిస్తుంది. ఆ రీతిగా నిలబెట్టిన తరువాత సర్వశక్తిమంతుడైన దేవుడు మేఘంలో దిగివచ్చి వాళ్ళ మీదికి దేవుని ఆత్మను పంపాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా గమనించాలి, మోషే మీదికి వచ్చిన ఆత్మ పాలు ఆ 70 మంది మీదికి వచ్చాది. అప్పుడు వాళ్ళు ప్రవచించారు. తరువాత వారు ఎప్పుడు కూడా ప్రవచించలేదని వాక్యం సెలవిస్తుంది. ప్రియులారా ఆలోచించాలి, ఈ రోజున మనము చేసే పని, ఆ రోజున మోషే గారు చేసిన పని ఎంత వ్యత్యాసమో చూడండి. ఈరోజు సంఘ పెద్దలని చెప్పి మనం ఏం చేస్తామంటే వాళ్ళని మందిరంలోకి తీసుకెళ్ళిపోతాం, మందిరంలో కార్యక్రమాలన్నీ అప్పచెప్తాం. తప్పని నేను అనడం. అయితే మోషే చేసిన పని ప్రజలలో పెద్దలను పోగు చేసి మందిరము చుట్టూ నిలబెట్టాడు. దేవుడు మేఘంలో నుండి దిగి మోషే మీద తన ఆత్మను పంపినప్పుడు మోషే మీద నుండి వారి మీదికి ఆత్మ పాలు అందరి మీదికి వచ్చారు. ఈ రోజున మందిరము యొక్క పని చేయటానికి, మందిరములో సేవ చేయటానికి ఒక దైవజనుడు సంఘ పెద్దగా ఏర్పాటు చేసే ప్రతి వ్యక్తి మొదట ఆత్మ పొందుకోవాలి. ఈరోజున సంఘ పెద్దలు సేవకులు ఎట్లా నిర్ణయం చేస్తారంటే అందరూ కాదు, కొందరు. వాడు ఉద్యోగం చేసే వ్యక్తి అయితే ఆయన దశంభాగాలు కరెక్ట్గా ఇస్తాడని సంఘ పెద్దనిగా చేస్తారు. లేదు, ఒకవేళ ఆయన వేరే కులస్తుడైతే
ఎరెడ్డో కాపో కమ్మో అయితే ఆయన సంఘ పెద్దగా చేస్తాడు. ఎందుకంటే ఓ ఆయన వేరే కులం నుండి వచ్చాడు అనేటటువంటి ఆలోచన చేత ప్రియులారా గమనించాలి. సంఘంలో ఉండే పని చేయటానికి ఒక వ్యక్తి ఆత్మపూర్ణుడు కావాలి. ఆత్మపూర్ణుడు కాకుండా సంఘంలో పనిచేయటానికి తాను ప్రారంభిస్తే ఆ పనులన్నీ కూడా పనికిరానివిగా ఉంటాయి. ఈరోజు కొన్ని స్థలాలలో గొడవలు, మనస్పర్ధలు, ఒకరి మీద ఒకరు పితరులు చెప్పుకోవడం, సాడీలు చెప్పుకోవడం, ఒకరి మీద ఒకరు పోట్లాడుకోవడం, ఈ దరిద్రమైన వాతావరణం సంఘంలో ఎందుకుంది అని అంటే ఆ సంఘ పెద్దలు పరిశుద్ధాత్మ పొందలేదు, ఆ సేవకునితో దేవుడు మాట్లాడలేదు, ఆ సేవకుడు ప్రజలతో దేవుడు చెప్పింది చెప్పలేదు. ఇన్ని లోపాలున్న కారణాన ఆ సంఘంలో సాతానుడు గొడవలే చెప్తాడు. చాలా సంఘాలలో ప్రస్తుత దినాలలో ఈ రీతిగా ఉన్నాయి. ఏమంటే కమ్మవారందరూ ఒక చర్చి, ఒక ఆమె ఒక చర్చికి వెళితే ఆ అమ్మను ఆ సేవకుడు అన్నాడంట, ముందు నువ్వు ఎక్కడికి వెళ్తూ ఉంటావో ఆ చర్చికే వెళ్ళు, ఇక్కడికి రావద్దు, ఎందుకంటే ఇది కాస్త ప్రత్యేకమైన సంఘం. ఏమిటంటే అది కమ్మ కమ్యూనిటీ, కమ్మ వాళ్ళందరూ చర్చి కట్టుకున్నారు, వేరే క్యాస్ట్ వాళ్ళని అక్కడికి రానివ్వడం లేదు. ఎంత దరిద్రమైన విషయమో ఆలోచించాలి. ఈ రీతిగా కమ్మ చర్చి అని, కాపు చర్చి అని, మాల చర్చి అని, మాదిగ చర్చి అని ఎంత దరిద్రమో ఆలోచించండి. ఎందుకు పనికిరాని వాతావరణం అంటే మోషేతో దేవుడు మాట్లాడిన విషయాలు ఆ మోషే ప్రజలకు చెప్పినట్లు ఈరోజు దైవ సేవకులు అనబడేవారు దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన మాట్లాడేంతవరకు కనిపెట్టి అవి తీసుకొచ్చి సంఘానికి చెప్పడం లేదు. ఈయనే చెప్తా ఉన్నాడు, ఈయనే మాట్లాడుతున్నాడు, ఈయనే పెద్దల్ని ఏర్పాటు చేస్తున్నాడు, ఈయనే చట్టాలు పెడుతున్నాడు. ఈ రీతిగా చేసి సంఘంలో ఉండవలసినటువంటి ఆ శ్రేష్టమైనటువంటి దేవుని ఉద్దేశాలు ప్రక్కకెళ్ళిపోయాయి. కాబట్టి సంఘం ఈ రోజున దేవునికి చాలా దూరంగా ఉంది. సంఘము దేవుని నిర్లక్ష్యం చేస్తూ, సంఘము వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ, సంఘము దేవుని అభిషేకాన్ని పరిశుద్ధతని నిర్లక్ష్యం చేస్తూ జీవిస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఒక మాటలు వింటున్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆలోచించవలసిన విషయం, మీ ముందు నిలబడి వాక్యాన్ని బోధించే దైవ సేవకుడు దేవుని మాటలే చెప్తున్నాడా లేక తన సొంత మాటలా? మీ ముందు నిలబడ్డటువంటి ఆ దైవ సేవకుడు సంఘంలో పెద్దల్ని ఆత్మపూర్ణులైన వారినే పెట్టాడా లేకపోతే శరీర సంబంధమైన వ్యక్తుల? ఈ మాటలన్నీ గమనిస్తే దేవుని కృప మీ అందరి మీద నిలిచి ఉంటుంది. దేవుని దీవెన మీ అందరి మీద నిలిచి మిమ్మల్ని నడిపిస్తుంది. దేవుని కృప మీ మీద, మీ కుటుంబం మీద, మీ సంఘాల మీద, మీ కాపరి మీద, మీ సంఘ పెద్దల మీద నిలిచి ఉండునుగాక. ఆమేన్.